알레 반겼어. 알레 반겼어. 알레 반겼어. 예세세로 마가 예세세. 아무발 만나발. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. జగన్ కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం అరడజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం పంచుకోవడం తినడం అంతేగా అంతే. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటర్ ఫ్యామిలీ తేడా అండి. తోడు తోపుల బండ్ల మీద వంటలు వండేవాళ్ళు. వంటలు వండేవాళ్ళు. నీకేమైనా నరముల బలహీనత ఏమో? వీక్నెస్ లేకుండా డాక్టర్ చూపించుకోపోయావా? వేసేసాడు బాగా వేసేసాడు. ఇంతకీ వారాయి వెహికల్ని తిరిగినిస్తారా లేదా? మీరే అన్నారు తిరిగినివ్వనని, అందుకే అడుగుతున్నా. ఎలా తిరుగుతుందో చూస్తాం అన్నా. హితో మచిలీపట్నం రా అన్నావు కదా, వస్తున్నాడు ఇప్పుడు నీ మొగుడు. పథకాలు ఇస్తున్నావు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నావు అంటున్నారు. ఎవరి డబ్బులు పథకాలు? అగో ఎవరి డబ్బులు పథకాలు? ఎవరి డబ్బులు? ధనాన్ని బొచ్చుంటే పొన్ను, బొచ్చు లేకపోతే పొన్ను. ఆంధ్రప్రదేశ్ అడుగు తినాలంటే జగనే కావాలి. సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కదా, డబ్బులు మీకు అందలేదా? అందితే ఎందుకు ఇలా ఇస్తున్నాడు, అలా తీసుకుంటున్నాడు. ఇదంతా నీ ట్రైనింగ్ కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం. మా కష్టకాలు చూసిన వ్యక్తి ఎవడొస్తే ఆడికే వేస్తాము. జగన్ కు మట్టుకయ్య మమ్మ ఆడికి బాంబు పెట్టి నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్ సిపి అలోన్ గా కంటెస్ట్ చేస్తుంది. వచ్చిందండి వయ్యారి. ఖచ్చితంగా తిరుగులేని మెజారిటీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు. మేమేం చేయకూడదు, అలా కూర్చున్నాం. 170 తీసేసుకుని చేతులు ఏళ్ళు పెట్టుకుని కూర్చుంటాం. నోట్లు ఏళ్ళు పెట్టుకొని 175కి వచ్చి పెద్దలు తీసేసుకోండి, మళ్ళీ వచ్చి మా మిగతా గడపలు కూల్చేయండి అని చెప్పొచ్చు. 13 లక్షల కోట్ల రూపాయలు, 6 లక్షల పైసలకు ఉద్యోగాలు. అడొత్తాడు అమర్నాథ్ గడు. 13 లక్షల కోట్లు తెచ్చా. కోట్లు అంటే ఏంట్రా? నువ్వేసుకో 4 కోట్ల. ఆ డయాస్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి డిగ్నిటరీస్ ఏంటి? నీ స్పీచ్ ఏంటి? ఎదవన్నారు ఎదవా. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. ఓహో కామెడీ చేస్తున్నావా? రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు కూడా సిగ్గు సేరం లేదు మన బోతుకులకి. మళ్ళీ టార్గెట్ అందుకనే 175కి 175 అని చెప్పి టార్గెట్ పెట్టాను. ఒక్కసారి అటువంటి దెబ్బ కొట్టినామని అంటే దాని తర్వాత ఇంకా కనుసూపు మేరలో పూర్తిగా 30 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అనేది జరగగలుగుతుంది. మోసం చేయడం, అబద్ధాలు ఆడడం మా ఇంట వంట లేదని చెప్పి కూడా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా. నిన్ను చెక్ చేయడానికి దాన్ని